హాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసం సిద్ధంగా ఉన్నాను. ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఫ్లిప్కార్ట్ లో మీరు గమనిస్తే మొబైల్ బొనాన్జా అని సేల్ స్టార్ట్ అయింది. ఈ సేల్ విషయానికి వస్తే ఈ రోజు నుండి 24 జూన్ వరకు ఈ సేల్ మీకు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే ఈసారి ఈ సేల్ లో మీకు కనిపించేది HDFC బ్యాంక్ ఆఫర్, అది కూడా పూర్తిగా ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఇక మొబైల్స్ విషయానికి వస్తే మనకు నార్మల్ గా చాలా మొబైల్స్ అనేవి కనిపిస్తాయి. అదేవిధంగా ఇంకో విషయం, నో కాస్ట్ ఈఎంఐ ఎక్స్చేంజ్ ఆఫర్, ఇంకా ముఖ్యమైన విషయం కరెంట్ ప్రొడక్ట్స్ ఈ సేల్ మీకు కనిపిస్తాయి. అంటే లేటెస్ట్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్. అదేవిధంగా మనకు ఫ్లిప్కార్ట్ నుండి అసూరెన్స్ మీకు ఎలాగో లభిస్తుంది. ఇక మొబైల్స్ విషయానికి వస్తే మొదటి మొబైల్ పిక్సెల్ 4a, ఈ మొబైల్ విషయానికి వస్తే 32,000 అవసరం లేదు, చాలా ఎక్కువ ప్రైస్. అదేవిధంగా మనకు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే రియల్మీ నార్జో 30 ప్రో 14999 కి ఈ సేల్ మీకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మొబైల్ తీసుకోండి, ఎందుకంటే 5G మొబైల్, బెటర్ పర్ఫార్మెన్స్ ని ఆఫర్ చేసే ప్రాసెసర్, ఖచ్చితంగా వర్త్ ఇట్. 15,000 ఖచ్చితంగా మంచి డీల్ అండి. అదేవిధంగా వివో V21 5G మొబైల్ 29,000 కి ఈ మొబైల్ మీకు లభిస్తుంది. తీసుకోవచ్చా అంటే మాత్రం దేనికోసం రికమెండ్ చేస్తాను, కేవలం 5G కోసం. అదేవిధంగా వివో యొక్క డిజైన్, ఇంకో ముఖ్యమైన విషయం కెమెరా, వివో కెమెరా కావాలి, డిజైన్ కావాలి అంటే మాత్రం తీసుకోండి. కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆ ప్రైస్ కి ఆ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా జస్టిఫై చేయదు, మీ ఇష్టం ఇక. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకు ఓపో A53S 5G మొబైల్ అంట, అవసరం లేదు. అదేవిధంగా మనకు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే MI 10T సిరీస్, అఫ్ కోర్స్ బెటర్ ఆఫర్, స్టార్టింగ్ చూస్తే మనకు 28,000 లభిస్తుంది, కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే రియల్మీ 8, ఈ మొబైల్ విషయానికి వస్తే 13999 లో ఈ సెల్ మీకు కనిపిస్తుంది. నేను చెప్పేది ఏమిటంటే ఈ మొబైల్ ఓవరాల్ గా బాగానే ఉంటుంది, కానీ దీని ప్లేస్ లో నార్జో 30 ప్రో తీసుకుంటే వర్త్ ఇట్, ఎందుకంటే పర్ఫార్మెన్స్ లో అయినా 5G విషయానికి వస్తే కూడా. కానీ మొబైల్ విషయానికి వస్తే మనకు వచ్చేది G95 ప్రాసెసర్, 64MP కెమెరా వస్తుంది. అదేవిధంగా మనకు రియల్మీ నుంచి డిజైన్ అంటే కొంచెం పలుసగా లైట్ వెయిట్ గా మొబైల్ మీకు కనిపిస్తుంది, అఫ్ కోర్స్ బెటర్ ఆఫర్, కానీ దీని ప్లేస్ లో నార్జో తీసుకుంటే వర్త్ ఇట్. అదేవిధంగా ఇంకో ఫేమస్ మొబైల్ పోకో X3 ప్రో, ఈ మొబైల్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ సేల్ మీకు కనిపించేది 17,000 కి, వర్త్ ఇట్ మొబైల్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్, సూపర్ ఆసమ్ కిల్లర్, పర్ఫార్మెన్స్ లో ఇది తోపంతే. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఓపో A53, అవసరం లేదు. అదేవిధంగా ఫస్ట్ టైం ఆన్ ఆఫర్ ఇన్ఫినిక్స్ హాట్ 10S మొబైల్, అఫ్ కోర్స్ బెటర్ డీల్, ఎందుకంటే ఈ మొబైల్ మనకు బిలో 10,000 లభిస్తుంది, అది కూడా హీలియో G85 ప్రాసెసర్, 48 MP కెమెరా విత్ 90Hz రిఫ్రెష్ రేట్, చాలా మంచి డీల్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇన్ఫినిక్స్ హాట్ 10S మొబైల్ పేరు విషయానికి వస్తే. అదేవిధంగా మనకు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మోటో G10 పవర్, ఇది కూడా బెటర్ ఆఫరే. ఇంకో ముఖ్యమైన విషయం ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు వచ్చేది స్టాక్ ఆండ్రాయిడ్, 6000 mAh బ్యాటరీ, అదేవిధంగా 48 MP క్వాడ్ కెమెరా సెటప్, ఖచ్చితంగా మంచి డీల్. ప్రైస్ విషయానికి వస్తే 9499. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే రియల్మీ X7 5G, ఈ మొబైల్ తీసుకోవచ్చు, కానీ ఈ మొబైల్ నేను అంతగా రికమెండ్ చేయను, ఎందుకంటే 18,000 కి ఈ సేల్ మీకు కనిపిస్తుంది. కానీ దీని ప్లేస్ లో మీరు నార్జో తీసుకోవచ్చు, నార్జో 30 ప్రో 5G, వర్త్ ఇట్ అది, ఖచ్చితంగా ప్రైస్ జస్టిఫై చేస్తుంది. కానీ ఈ మొబైల్ విషయానికి వస్తే కేవలం 50 వాట్స్ ఫాస్ట్ చార్జర్, అదేవిధంగా ఎమోలెడ్ డిస్ప్లే, దానికోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీ ఇష్టం ఇక. అదేవిధంగా Realme 7 Pro 16,000 ఖచ్చితంగా మంచి డీల్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ప్రజెంట్ 5G మొబైల్ వద్దు అనుకుంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది Realme 7 Pro, 16,000 కి చాలా మంచి ఆప్షన్. ఇది వద్దు అనుకుంటే Poco X3 Pro, ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్. అదేవిధంగా Redmi Note 9, చాలా మంది అడుగుతున్నారు Redmi Note 9 మొబైల్ తీసుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు, కానీ మొబైల్ విషయానికి వస్తే మనకు వచ్చేది 11,000 కి, నాట్ వర్త్ ఇట్ బయ్యా. అదేవిధంగా Redmi 9i 8,000 కి, ఖచ్చితంగా మంచి డీల్. ఇక Moto E7 Power 7,000 కి వద్దనే అంటాను. అదేవిధంగా Realme C21 మొబైల్, అఫ్ కోర్స్ బెటర్ డీల్, C21 విషయానికి వస్తే మనకు వచ్చేది కేవలం 8,000, చాలా మంచి డీల్. అదేవిధంగా దీనికి వచ్చేది మనకు గేమింగ్ ప్రాసెసర్, మర్చిపోవద్దు. అదేవిధంగా Redmi 9 Power విషయానికి వస్తే ఓవరాల్ గా మంచి మొబైలే, కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం, ఎస్పెషల్లీ గేమింగ్ విషయానికి వస్తే ఈ మొబైల్ నేను పర్సనల్ గా రికమెండ్ చేయను, కానీ ఓవరాల్ గా చాలా మంచి మొబైల్, ఖచ్చితంగా ట్రై చేయవచ్చు. అదేవిధంగా Poco X3, ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు వచ్చేది 15,000 కి, ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే గేమింగ్ కోసం మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది బెటర్ ఆప్షన్. కానీ మొబైల్ విషయానికి వస్తే కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది, ఇంకా ఇంప్రూవ్ కాలేదు. అదేవిధంగా మొబైల్ విషయానికి వస్తే మెయిన్ ప్రాబ్లం దీని యొక్క వెయిట్, చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది. అదేవిధంగా థిక్నెస్ కూడా కొంచెం ఎక్కువనే మీకు కనిపిస్తుంది. పాకెట్ విషయానికి వస్తే కొంచెం హెవీ అనిపిస్తుంది మొబైల్, కానీ మీరు అది మ్యాచ్ చేయగలిగితే మాత్రం మీ ఇష్టం ఇక.
అదే విధంగా ఎంఐ 11 లైట్ మొబైల్ మనకు రేపు లాంచ్ కాబోతుంది ఇండియాలో. ఖచ్చితంగా దీనికోసం వెయిట్ చేయండి, చాలా మంచి మొబైల్. అదేవిధంగా రియల్మీ నార్జో 30 4G వర్షన్, 5G వర్షన్ మనకు 24 జూన్ కి రాబోతున్నాయి. అంటే దాదాపుగా ఈ మొబైల్స్ మీకు ఈ సేల్లో కనిపిస్తాయి. మంచి డీల్, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నార్జో 30 విషయానికి వస్తే మనకు వచ్చేది హీలియో G95 ప్రాసెసర్, అదేవిధంగా 5G విషయానికి వస్తే వచ్చేది డైమండ్ సిటీ 700 ప్రాసెసర్. ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఈ సేల్లో మీకు ఖచ్చితంగా ఈ మొబైల్స్ కనిపిస్తాయి. కాబట్టి ఇవి తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి, ఎప్పటి వరకు 24 జూన్ వరకు. అదేవిధంగా వివో V21e 5G మొబైల్ అంట, దీనిపైన మరీ అంతగానం ఏమీ లేవు ఎక్స్ప్రెషన్ విషయానికి వస్తే, కానీ ఓవరాల్ గా కెమెరా కోసం తీసుకోవాలి, డిజైన్ కోసం తీసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. అదేవిధంగా రియల్మీ X7 మ్యాక్స్ 5G మొబైల్ అఫ్ కోర్స్ బెటర్ డీల్ విత్ బెటర్ ఫీచర్స్, కానీ ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు గమనిస్తే 24 జూన్ కి ఫస్ట్ సేల్ అంట. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ సేల్ విషయానికి వస్తే ఈ సేల్ ఎండింగ్ లో మీకు కనిపిస్తుంది. కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి, కానీ నేను పర్సనల్ గా మాత్రం ఈ మొబైల్ ఒక్క లెవెల్ వరకు మాత్రమే రికమెండ్ చేస్తాను. ఆ తర్వాత ప్రైస్ ని ఖచ్చితంగా ఈ మొబైల్ జస్టిఫై చేయదు, కొంచెం ఎక్కువ ప్రైస్ అయిపోయింది మొబైల్ విషయానికి వస్తే. అదేవిధంగా ఇన్ఫినిక్స్ నోట్ 10 11,000 వర్దిత్ మొబైల్, ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు చాలా మంచి ఫీచర్స్ ని ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది, అది కూడా కేవలం 11,000. అదేవిధంగా పోకో M3 ప్రో, ఈ మొబైల్ విషయానికి వస్తే చెప్పేది ఒకటే, 5G కోసం మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం తీసుకోండి, కానీ ఎస్పెషల్లీ కెమెరా కోసం పర్ఫార్మెన్స్ కోసం కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీకోసం కాదు. అదేవిధంగా రియల్మీ C25S మొబైల్ వర్త్ ఇట్ మొబైల్, C25S విషయానికి వస్తే 10,000 చాలా మంచిది ఈ మొబైల్ విషయానికి వస్తే. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే వివో Y73, ఈ మొబైల్ విషయానికి వస్తే నేను ప్రజెంట్ ఈ మొబైల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ వీడియో ఆల్రెడీ చేశాను, ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ మొబైల్ విషయానికి వస్తే రికమెండ్ చేసేది కేవలం కెమెరా కోసం మాత్రమే, అది కూడా విత్ డిజైన్, ఎందుకంటే పలుచగా లైట్ వెయిట్ గా మొబైల్ ఉండాలి, కెమెరా బాగుండాలి, ఓవరాల్ గా మంచి పర్ఫార్మెన్స్ ఉండాలంటే మాత్రం మీకోసం ఈ మొబైల్. కానీ ఎక్స్పెషల్లీ గేమింగ్ కోసం మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం 21,000 లో ఈ మొబైల్ మీకోసం కాదు. ఫోటో G40 ఫ్యూజన్ వర్త్ ఇట్ మొబైల్, మీరు పెట్టిన పైసాకి ఈ మొబైల్ జవాబిస్తుంది. మొబైల్ విషయానికి వస్తే మనకు వచ్చేది 14,499, చాలా మంచి డీల్. అదేవిధంగా మోటో G60, ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు వచ్చేది 108 మెగాపిక్సెల్ కెమెరా, సూపర్, అది కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G లేటెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఆఫర్ చేసే ప్రాసెసర్. ప్రైస్ విషయానికి వస్తే 18K, ఖచ్చితంగా మంచి డీల్. మోటో అయితే ఈ మొబైల్ పైన చాలా హార్డ్ వర్క్ చేసింది, టు బి ఫ్రాంక్ చాలా మంచి మొబైల్. అదేవిధంగా రియల్మీ 8 5G 14,000 వర్త్ ఇట్ మొబైల్, రియల్మీ 8 5G విషయానికి వస్తే ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో చీపెస్ట్ 5G మొబైల్ ఏమిటి అంటే రియల్మీ 8 5G. అదేవిధంగా ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే విషయానికి వస్తే అవసరం లేదు, మొత్తానికైతే ఈ సేల్లో మీకు ఇలాంటి మొబైల్స్ కనిపిస్తాయి. అదేవిధంగా పోకో C3 749 కి మంచి డీల్, ఈ మొబైల్ విషయానికి వస్తే ఎప్పటి నుండో చాలా మంచి డీల్, 8,000 చాలా మంచి డీల్ అండి, ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా సామ్సంగ్ F12, ఈ మొబైల్ విషయానికి వస్తే సామ్సంగ్ నుండి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్, ఈ సేల్లో మీకు కనిపించేది 11,000. నేను పర్సనల్ గా ఈ మొబైల్ ని ఈ సేల్లో రికమెండ్ చేయను, ఎందుకంటే దీని ప్రైస్ విషయానికి వస్తే 9,999, కానీ ఈ సేల్లో మీకు లభించేది 11,000, నాట్ వర్త్ ఇట్. అదేవిధంగా మనకు ఇన్ఫినిక్స్ హాట్ 10 తీసుకోవచ్చు, రియల్మీ C25 రికమెండ్ చేయను, C25 వద్దు, C25S తీసుకోండి, బెటర్ ఆప్షన్. అదేవిధంగా ఇన్ఫినిక్స్ హాట్ 10 తీసుకోవచ్చు ఖచ్చితంగా. అదేవిధంగా మనకు రియల్మీ X7 ప్రో 5G మొబైల్, ఈ మొబైల్ ని 27,000 లో రికమెండ్ చేసుకోవచ్చు, కానీ దీని ప్లేస్ నేను రికమెండ్ చేసేది ఉంది కదా మ్యాక్స్, దాన్ని రికమెండ్ చేశాను. అదేవిధంగా రియల్మీ C12 అవసరం లేదు, రియల్మీ 8 ప్రో తీసుకోవచ్చు కెమెరా కోసం, డిజైన్ కోసం, దాని యొక్క ఎమ్యులెట్ డిస్ప్లే కోసం తీసుకోవచ్చు, కానీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అవసరం లేదు, 18,000 పెట్టాల్సి వస్తుంది, ఆలోచించండి ఒకసారి. మొత్తానికి ఇలాంటి మొబైల్స్ ఈ సేల్ లో మీకు కనిపిస్తాయి, ఖచ్చితంగా తీసుకోండి. అదేవిధంగా రియల్మీ X50 ప్రో 5G మొబైల్ అంటే 31,000 కి అవసరం లేదు, కొంచెం వెయిట్ చేయండి. రియల్మీ X3 సూపర్ జూమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా iPhone XR మంచి డీలే, iPhone SE డీల్ బాగాలేదు, 32,000 ఉంది, కొంచెం వెయిట్ చేయండి. మొత్తానికి అయితే ఇలాంటి మొబైల్స్ మీకు లభిస్తాయి, చెప్పేది ఒకటే బ్యాంక్ ఆఫర్ యూజ్ చేసుకోవాలి, అంటే HDFC యొక్క బ్యాంక్ ఆఫర్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ సేల్లో మొబైల్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఏ మొబైల్స్ తీసుకోకూడదు కూడా చెప్పాను మీకు, కొంచెం దానిపైన దృష్టి పెట్టండి. మొత్తానికైతే చిన్న వీడియో అండి, వెళ్లే ముందు ఏం చేయాలి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. మొత్తానికైతే చిన్న వీడియో అండి, అప్పటి వరకు జై హింద్.